పటాన్చెరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహబూబ్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ భారతమ్మ పాండేయ గౌడ్, మాజీ వార్డు సభ్యులు నాగభూషణం చారి, పెద్దమగూడెం గ్రామానికి చెందిన యువకులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహబూబ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి టీఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలం మరింతగా అభివృద్ధి చెందాలని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారిగుర్తుకి ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి ప్రభాకర్, ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేశం గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా నిన్నటి వరకు నామినేషన్స్ వేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గం స్థాయిలో 40 మంది ఎంపీటీసీలు, 4 మండలాలు, 4 జెడ్పీటీసీలు. కార్యకర్తలు ప్రజల ఆశీస్సులతో 4 జెడ్పీటీసీలు, 40 మంది ఎంపీటీసీలు అందరి ఆలోచన మేరకు వారికి వారిని క్యాండిడేట్గా సెలక్షన్ చేయడం జరిగింది. సంపూర్ణంగా నియోజకవర్గ ప్రజలు వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన ఏముంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనే ఆలోచనతో గతంలో నడిచిన 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. తెలంగాణలో 2 ఎంపీటీసీలు, 8 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక్కడ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు సేకరించి అభివృద్ధిలో ముందుకు సాగడానికి కార్యకర్తలు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు సీనియర్లు చాలామంది కాంగ్రెస్లో పనిచేస్తున్నట్టుగా, ఇలా లైఫ్ అంతా కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్లు అందరికీ, మాజీ ఎంపీటీసీ ఇక్కడ నాగభూషణం గారు, ఇక్కడ మన పెద్దలందరూ పాండు గారు, వాళ్ళందరికీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పెద్దమ్మగూడెంలో యువకులందరికీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దయచేసి 6వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలను కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పి మనం